ఇప్పుడు అభివృద్ధి గురించి మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు అందులోను పర్టికులర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాల్లో మాత్రమే అందులోను నియోజకవర్గాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరిగాయి లబ్ధిదారులకు అందజేశారు అనేది మరి మిగతా జిల్లాల మాట ఏంటి ఎయిటీ పర్సెంట్ ఇందాకనే మూడు లక్షల ఇల్లు శాంక్షన్ అయినాయి ఫస్ట్ రెండు లక్షలే అనుకున్నారు తర్వాత ఎమ్మెల్యేల ఒత్తిళ్లతో అవసరాలను బట్టి ఇంకా ఇంకొక లక్ష పెంచారు అందులో దాదాపు రెండు లక్షలు హైదరాబాద్ సిటీ సరౌండింగ్సే రంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా ఈ హైదరాబాద్ పెరిఫెరీలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంచెం రింగ్ రోడ్ కౌతల దాదాపుగా టూ ల్యాక్స్ ఉన్నాయి అయితే కేవలం ఒక నలభై వేల నుంచి యాభై వేల ఇల్లు మాత్రమే కొన్ని పూర్తిగా నిర్మాణం జరగకుండా ఉన్నాయి కొన్ని అర్ధాంతరంగా ఉన్నాయి ఇంకొన్ని కొద్ది రోజులల్లో కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి వీటికి ఏమైందంటే ఇప్పుడు ఈ అలాట్ అయిన అంటే ఏవైతే కన్స్ట్రక్షన్లో ఉన్నాయో వాటికి వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ కొరత కేంద్రం సహకరిస్తలేదు దాదాపు ఇప్పటికి ఐజాన్ టుడే యాభై వేల కోట్లు మన కేంద్రం నుంచి రావాల్సి ఉన్నాయి ఏవో కారణాలు పెట్టేసి వాళ్ళు ఆపుతూ ఉంటారు వాటిని ఎన్నిసార్లు అయినా కూడా అవి రావు తిరిగి తిరిగి ఆయన కాళ్ళు అరిగేలాగా తర్వాత అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడ్డది అంటే ఇట్లున్నప్పుడు అన్ని రంగాల మీద వాటి ఎఫెక్ట్ ఉంటుంది అందుకే డబల్ బెడ్రూమ్లో అనుకున్న స్థాయిలో ఆయన ఎక్స్పాండ్ చేయకపోవడానికి చాలా ఏరియాస్లలో ఇంకా నీడీ పీపుల్ ఉన్నా కూడా అందుకోలేకపోవడానికి ఈ ఫండ్స్ అనేది ఒక ప్రధాన కారణంగా ఉంది ఎలక్షన్స్ లోపే ఈ రెండున్నర లక్షల బెడ్రూమ్స్ ఏవైతే కంప్లీట్ అయినాయో అవి హ్యాండ్ ఓవర్ సో ఇప్పుడు మీరు కేసీఆర్ గారు పదే పదే చెబుతూ వచ్చారు అంతకుముందు ఉద్యమ పార్టీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ మేమే ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకొని ఉండలేదు ఇంత చెప్పిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత వెరీ రీసెంట్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు వీళ్ళని ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చింది రాజకీయ పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అంటే పార్టీ అన్నప్పుడు కొంతమంది చేసే పనులు ఇప్పుడు ఇందాక మీరే అన్నారు కొంతమందిని పక్కకు పెట్టాల్సిన స్థితి వచ్చినప్పుడు పెడతారు ఈక్వేషన్స్ రకరకాలు ఉంటాయమ్మా అక్కడ పర్టికులర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో ఖమ్మం ఈక్వేషన్సే ప్రధానంగా ఉన్నాయి మీరు చూశారు పోయిన ఎలక్షన్స్ కంటే ముందు వరకు ఒక పువ్వాడ అజయ్ తప్ప ఆ పర్టికులర్ సామాజిక వర్గం నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు బట్ ఆ ఎలక్షన్స్ ముందు ఆ సామాజిక వర్గం ప్రతినిధులందరూ వచ్చి మేము గెలిపిస్తాం మీరు ఎంపీ టికెట్ ఇవ్వండి అంటే తెలుగుదేశంలో ఉన్న నామ నాగేశ్వరరావుని రాత్రి రాత్రి తీసుకొచ్చి టికెట్ ఇప్పించుకొని మంచి మెజారిటీతో గెలిపించారు ఆయన ఎవరు ఎమ్మెల్యేగా ఖమ్మంలో ఓడిపోయిన వ్యక్తి అక్కడ ఈక్వేషన్స్ బట్టి ఒక్కోసారి గెలుపు అవకాశాలున్న అభ్యర్థిని కూడా పక్కో పెట్టవచ్చు ఎందుకంటే ఒక్క ఒక్క స్థానం కోసం చూస్తే జిల్లా మొత్తం చేజారే పరిస్థితి ఉండే ఉంటాయి రెండవది ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు మొండి మనిషి ఆయనే ఆయన కంటూ జిల్లా అంతా ఫాలోయింగ్ ఉంది ఎంతో కొంత ఉంది ఆయన అన్ని టికెట్లు అడుగుతాడు అందరే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరికీ అడుగుతారు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా ఆయన ఏ పార్టీలో జాయిన్ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన లిస్ట్ ఇస్తాడు ఇప్పుడు చాలామంది టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు శ్రీనివాస్రెడ్డితో ఉన్నారు వాళ్ళు పార్టీ ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపో ఆయన సస్పెండ్ చేశారో వాళ్ళు ఐచ్ఛికంగా వాళ్ళు రాజీనామాలు చేసి ఆయనతో వెళ్ళిపోయారు భద్రాచలం ఎమ్మెల్యే క్యాండిడేట్ డాక్టర్ వెంకట్రావు గారని అట్లనే అక్కడ ఉన్న కొన్ని నియోజకవర్గాలలో ఉన్న క్యాడర్ కానీ అంటే ఆయనే వాళ్ళందరినీ గెలిపించుకోవాలనే దాంతో ఒక హోల్సేల్గా బేరం పెట్టినట్టయితే ఆయన ఆయన గెలవగలిగే వ్యక్తి కావచ్చు ఆయనకు మెజారిటీ ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు పలుకుబడి ఉండొచ్చు ఇంతమంది టికెట్లు ఏ పార్టీ ఇస్తుందమ్మా టీఆర్ఎస్ అసలే ఇవ్వదు తర్వాత పోయినసారి ఎలక్షన్లో ఆయన మీద ఒక ఆరోపణ ఉంది కొంతమంది అధికార పార్టీ అభ్యర్థులను ఓడించడానికి ప్రయత్నం చేశాడు అని ఆరోపణలో తగ్గట్టుగానే ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఎలక్షన్స్లో ఓడిపోవడం ఒక మంత్రిగా ఆయన రికార్డ్ టైంలో వన్ ఇయర్లో ఆ భక్త రామదాస్ ప్రాజెక్ట్ తీసుకురాగలిగాడు అది నేను కూడా ఆశ్చర్యపోయాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను చైర్మన్ ఉండి కూడా ఇంత తక్కువ టైంలో ఎట్లా చేయగలిగాడు ఈయన అంత ప్రజాదరణ వ్యక్తి ఓడిపోయాడంటే దాని వెనకాల శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అనేది పత్రికల్లో వచ్చిన ఆరోపణలు ఇటువంటి అన్నీ కూడా కారణం కావచ్చు ఎక్కువ లాభం కోసం కొంత తక్కువ లాభాన్ని వదులుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు ఖమ్మం విషయం చూసినప్పుడు వ్యక్తిగతంగా ఆయనకు పలుకుబడి ఉంది మంచి వ్యక్తే కానీ మొండి పట్టుదల అహంభావం ఇట్లాంటివి కొన్ని అడ్డం వస్తున్నాయి జూపల్లి కృష్ణారావు గారు కృష్ణారావు చాలా మంచి మనిషి అమ్మ కానీ అక్కడ ఏమైందంటే అనుకోకుండా ఈయన పైన గెలిచిన వ్యక్తి టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం వల్ల అంటే ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు కానీ టీడీపీలో గెలిచిన వాళ్ళు కానీ వాళ్ళ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవడానికి మళ్ళీ ఎలక్షన్లో గెలవడానికి అందరూ కూడా లైన్ కట్టి టీఆర్ఎస్లోకి వచ్చారు వచ్చినప్పుడు కొల్లాపూర్లో నుంచి అనుకోకుండా ఆ వ్యక్తి కూడా వచ్చాడు సో ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఏ పార్టీ కూడా నో అని చెప్పదు దానివల్ల కృష్ణారావు గారి ఈక్వేషన్ చెడిపోయింది తప్ప ఎందుకంటే రెండు వర్గాలు కావడము అనే ఎమ్మెల్యేకు ఉన్న ప్రాధాన్యత ఓడిపోయినా పార్టీ నాయకునికి ఉండదు ఈ ఈక్వేషన్లో కృష్ణారావు గారు కొంత వెనుకబడిపోయి ఇంకా ఆయన భవిష్యత్తు కోసం ఎలక్షన్స్ ముందు ప్రతి రాజకీయ నాయకుడు తన చిరునామాను ఒకసారి సరి చేసుకుంటాడు ఇంక ఇక్కడ టికెట్ రాదు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మీద నెగటివ్ కూడా లేనప్పుడు టికెట్ రాదనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన ఏదో ఒక పార్టీలో చేరాల్సిందే ఎందుకంటే ఆయన కంటిన్యూ కావాలనుకుంటాను రాజకీయాలలో లేదు నేను ఏది ఇచ్చినా తీసుకుంటాను అని అనుకున్నట్టయితే ఒదిగి ఉండొచ్చు ఈ పార్టీలోనే కానీ కృష్ణారావు గారి మనస్తత్వం అది కాదు ఆయన ప్రజల్లో ఆదరణ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేసుకుంటారు ఇప్పుడు మీరు కేసీఆర్ గురించి ఒక మాట చెప్పారు ఆయన ఇన్ఫర్మేషన్లు ఆయనంతటా ఆయనే కాల్ చేసి తెలుసుకుంటారు సర్వేలు కూడా చేయిస్తారు బట్ కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ సీఎం కేసీఆర్ ఎవరినీ కలుసుకోరు ప్రగతి భవన్కి రానివ్వలేదు ఈవెన్ సచివాలయంలో కొత్త సచివాలయంలో ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రజల్ని కలవట్లేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని కూడా కలవట్లేదు విజేతలు భిన్నమైన పనులు చేయరు భిన్నంగా చేస్తారు కేసీఆర్ గారికి నేను ఇచ్చే డెఫినేషన్ అది ఆయన భిన్నమైన పనులేం చేయడు డెవలప్మెంట్ విషయంలో కానీ పరిపాలనా పద్ధతుల్లో కానీ కానీ భిన్నంగా చేస్తాడు గతంలో ఏ ముఖ్యమంత్రితో కూడా కేసీఆర్ను పోల్చడానికి వీల్లేదు ఆయనే ఒక సరి అయిన పద్ధతిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కలవకపోవడం కూడా అందులో భాగం ప్రజలు నేరుగా ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలి కలవాల్సిన అవసరం లేకుండా నాలుగు వందల పథకాలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపల ఆయన చేసిండు ఏ పథకం గురించి ఎవరు అడగలేదు ఆయన్ని అయితే ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఒకటి ఉంటుంది మనంతట మనం చూసాము మనమే విన్నాము మనమే ప్రజల్లో కలుసుకున్నాము అనుకుంటే వచ్చేటువంటి రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకెవరో చెప్పింది లేకుంటే నా నా ప్రధానమైనటువంటి అనుచరుడు నా కుడి భుజం చెప్పింది విశ్వాసపాత్రుడు చెప్పిన దానికంటే మనం ఎక్స్పీరియన్స్ అయ్యేది డిఫరెంట్గా ఉంటుంది కదా అంటే ఆయన ప్రజల్లోకి అప్పుడప్పుడు వెళ్తున్నాడు ఆయనకి ఏంటంటే ఇంట్రాక్షన్ ఉంటుంది పబ్లిక్తో పోనంత మాత్రాన ఇంట్రాక్షన్ ఉండదు అనేది కాదు ఒకటి ఏమైందమ్మా నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారు ఇదే కారణం వల్ల కలవట్లేదా అనేది నాకు తెలియదు ఒక రెండు మూడు కారణాలు ఉన్నాయి ఈ రెండు మూడు కారణాలల్ల ఒకటి ప్రధానమైనది ఏంటంటే అది సబ్జెక్టివ్ ఆయనకు సంబంధించింది ఆయనే ఒక స్పిరిచువల్ లీడర్ అమ్మా ఇది ఒక కొత్త కోణం ఎవరు చెప్పలేదు నేను చెప్తున్నాను స్పిరిచువల్ లీడర్ అంటే ఏంటంటే ఏకాగ్రత నిబద్ధత అనేది ఉంటుంది దాన్ని డిస్టర్బ్ చేయడాన్ని ఎవరు సైన్స్ ఆ తపో భగ్నం లాంటిది అది ఆయనే మార్నింగ్ పేపర్ చూస్తాడు ఏదో ఒక అంశం మీద ఆయన మైండ్లో ఒక ఆలోచన మొదలైతే థాట్ మొదలైతే థాట్ మొదలైతుంది థాట్ మొదలైన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఫోన్ కనెక్ట్ చేస్తాడు ఆ ఆ పర్టికులర్ అంశం మీద ఆయన ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలనుకుంటే ఎక్స్పర్ట్స్ జర్నలిస్ట్తో మాట్లాడాలనుకుంటే జర్నలిస్టు ఆ వార్త రాసిన వ్యక్తి కావచ్చు ఎడిటర్ కావచ్చు లేదా దానికి సంబంధించిన గ్రౌండ్లో ఉన్న వ్యక్తులు కావచ్చు అప్పటికప్పుడు పిలిపించుకుంటాడు ఆ రోజు అన్ని ప్రోగ్రామ్స్ పక్కా పోతాయి అధికారులను పిలుస్తాడు మీరు ఎక్కడున్నా కూడా అర్జెంటుగా రమ్మంటాడు మూడు నాలుగింటి వరకు వాళ్ళు వస్తారు అప్పుడు మొదలవుతుంది రాత్రి దాకా కొనసాగుతుంది ఈ మొత్తం ఎపిసోడ్లో డిస్టర్బ్ కావడానికి మాలాంటి వాళ్ళని పోయినా కూడా అని ఒప్పుకోడు నేను కూడా చాలాసార్లు పోయి ఆరేడు గంటలు వెయిట్ చేసిన సందర్భాలున్నాయి కలవకుండా వచ్చిన సందర్భాలు చాలు అంటే ఒక ఏకాగ్రతను దెబ్బ తినకుండా ఇంకోటి కూడా ఒక సక్సెస్ను అచీవ్ కావడానికి సరైన పద్ధతి ఇదేనమ్మా మన థాట్స్ అన్నీ కూడా ఫోకస్గా మనం పెట్టి పనిచేసినట్టయితే అన్నీ కూడా మనకు అనుకూలంగా వస్తాయి నేచర్ మనకు కోఆపరేట్ చేస్తే ఆ ఆ రకమైన ఆలోచన విధానాన్ని రెండు వేల సంవత్సరం నుంచి నేను ఆయన లోపల చూస్తున్నాను ఇవాళ కాదు నిన్న కాదు టీఆర్ఎస్ పెట్టడానికంటే ఎనిమిది నెలల ముందు నుంచి చూస్తున్నాను నేను ఆయన కలవకపోవడానికి అది ప్రధాన కారణం ఆయన ఇంట్లో పార్టీ పెట్టకముందు మాతో డిస్కస్ చేసేటప్పుడు జయశంకర్ గారు కానీ నేను కానీ ఇంట్లో వైఫ్ పిలిచినా కూడా పోకపోయేది పిల్లలు వచ్చినా కూడా పోకపోయేది అంటే ఆయన ఆ నుంచి డిబేట్ కావడం ఇష్టపడ్డు మీకు చెప్తాను ఒక ఒకే ఒక్క నక్సలైట్ ఇష్యూ మీద సిక్స్ డేస్ నాతో ఆయన కంటిన్యూగా వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్లో ఎన్ని గంటలు కూర్చున్నామో తెలియదు మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ అయ్యేది ఒక్కోసారి రాత్రి మూడు నాలుగు అయ్యేది డిస్కషన్ అయిపోయేసరికి ఆ టాపిక్ తప్ప ఇంకేది మాట్లాడా అంటే మనము ఏదైనా చాలాసార్లు నేను టెస్ట్ చేశాను ఆయన ఏదైనా ఒక అంశం మీద మనము కరెక్ట్గా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ కూడా దృష్టి పెట్టలేము ఎన్నో ఆలోచనలు మనల్ని తొలుస్తూ ఉంటాయి ఒక మనిషికి రోజుకి అరవై వేల ఆలోచనలు వస్తాయి అరవై వేల ఆలోచనలల్లో నలభై ఎనిమిది వేల ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఉంటాయి అన్నెసరీ థాట్స్ ఇవన్నీ వస్తుంటాయి కానీ ఏకాగ్రతతోని అరగంట అయినా గంట అయినా డిబేట్ కాకుండా ఆలోచించగలిగే వ్యక్తి అయినా కాబట్టే దాన్ని మనం స్పిరిచువల్ అంటాం మెడిటేషన్ అంటాం ఒకరోజు నేను రామచంద్ర మిషన్లో కొంతకాలం నేను అక్కడ ఉండి మెడిటేషన్ చేశాను నేను ఆయనకు పోయి కలిసి కూర్చొని మీతో ఒక విషయం సీరియస్గా డిస్కస్ చేయాలనుకుంటున్నా అంటే మాట్లాడన్నాడు ఇద్దరమే ఉన్నాం అంటే మీరు ఎందుకు మెడిటేషన్ చేయరు అన్నాను అంటే ఏమొస్తుంది మెడిటేషన్ చేస్తే అన్నాడు అంటే ప్రకృతి సహకరిస్తుంది మనకు మనం ఏదైతే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మెడిటేషన్ మనకు స్పిరిచువల్ పవర్స్ ఇస్తుంది అని చెప్పాను అంటే మెడిటేషన్ అంటే ఏంది అన్నాడు అంటే ఏకాగ్రత అని చెప్పాను కొంతమంది శ్వాస మీద ధ్యాస పెడతారు కొంతమంది నొసటి మీద ధ్యాస పెడతారు కొంతమంది కూడా ఇక్కడ హృదయంలో ఒక జ్యోతి వెలుగుతుందని చెప్పి రామచంద్ర మిషన్ వాళ్ళు చెప్తుంటారు నిమిషాలు గంటలు అట్లా ధ్యానం చేసినట్టయితే మన మన సబ్కాన్షియస్ మైండ్ పవర్స్ అన్ని కూడా మనకు ఉపయోగపడతాయి న్యూరాన్స్ అన్ని కూడా మనకు అనుకూలంగా తీసుకొస్తాయని చెప్పాను అంటే ఇంతకాలం నుంచి నాతో ఉన్నావు అప్పటికి సెవెన్ ఇయర్స్ అయింది నేను ఆయనతో సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది నేను రాకముందే రాకముందే ఇంతకాలం నుంచి నన్ను చూస్తున్నావు కదా నేను ఏదైనా ఒక అంశం మీద ఆలోచిస్తున్నప్పుడు ఎవరినైనా దగ్గరికి రాణిస్తానా నా నేను ఆలోచించే అంశం కాకుండా ఎంత గొప్ప అంశం మీదనైనా నేను డీబియేట్ అవుతానా అది ఏకాగ్రత కాదా అది మెడిటేషన్ కాదా ఇప్పుడు మళ్ళీ నాకు ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది నేను ఒక బుక్ మొదలు పెట్టినట్టు అయిపోయేదాకా ఇవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్ అని అన్నాడు ఆ స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మనం అడ్వాన్స్ అవుతున్నామని చెప్పాడు ఇదే రీజన్ ఆయన ఎవరినైనా కేంద్ర మంత్రిని అపాయింట్మెంట్ ఇచ్చి కలవకుండా పంపించాడు ఎంతోమంది మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవకుండా వెళ్ళిపోయారు ఇది ఇది ఒక రీజన్ అమ్మ ఇది ఒక పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని ఒక సాధారణ వ్యక్తి వచ్చి ఎందుకు కలవాలి ప్రజాస్వామ్యంలో అంచెలుగా సిస్టమ్స్ ఉన్నాయి ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి సమస్య ఉంటే సర్పంచ్ని కలవాలి లేదా పార్టీ గ్రామాధ్యక్షుని కలవాలి లేదా అతని పరిధిలో ఉన్న అంశం కానప్పుడు మండలాధ్యక్షుని కలవాలి మండల పార్టీ అధ్యక్షుని కలవాలి ఇంకా పరిధి అయితే జిల్లా పరిషత్ చైర్మన్ కలవాలి అన్ని జడ్పీలు మన పార్టీకే ఉన్నాయి టిఆర్ టీఆర్ఎస్కే ఉన్నాయి బీఆర్ఎస్కి కాబట్టి ఇవన్నీ దాటుకొని ఇంకా అవసరమైతే ఎమ్మెల్యేని కలవాలి ఒకవేళ సీఎంకు చెప్పగలిగే అంశం అయితే ఎమ్మెల్యేని కలవాలి ఇది మన ప్రజాస్వామ్యంలో మనకున్న వ్యవస్థలు ఇవన్నిటిని దాటుకొని నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు రావాలి రెండవది రోజుకు రెండు కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పోతున్నాయి ఎవరన్నా వచ్చి ముఖ్యమంత్రిని కలిసి సీఎంఆర్ఎఫ్ అడిగారు నేను నేను ఒక రెండు మూడు సార్లు నాకు హెల్త్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు సీఎంఆర్ఎఫ్ తీసుకున్నాను ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రికి ఫోన్ చేయడం కానీ కలవడం కానీ అడగలేదు